తాడిపత్రిలో గెలుపెవరిది? తాడిపత్రిలో సత్తా చాటేదెవరు? వైసీపీ మరోసారి సత్తా చాటేనా? జేసీ కుటుంబం తిరిగి పట్టు సాధించేనా? తాడిపత్రిలో ఈసారి పాగా వేసేది ఎవరు? నమస్తే. అనంతపురం జిల్లాలో అత్యంత హాట్ సీట్ తాడిపత్రి. ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య పాలిటిక్స్ ఎల్లప్పుడూ ఉప్పు నిప్పులా చిటపటలాడుతూ ఉంటాయి. అయితే జేసీ బ్రదర్స్ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో వైసీపీ విక్టరీ జిల్లా మొత్తం రీసౌండ్ చేసింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. ఓటమిని చవిచూసిన జేసీ మాత్రం ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఈసారి తాడిపత్రిలో కనిపించబోయే సీన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తాడిపత్రి ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో ఎప్పుడు ఎలా వివాదాలు మొదలవుతాయో తెలీదు. అవి ఎక్కడ ముగుస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య వార్ కొనసాగుతూ ఉంది. అది కాస్త పొలిటికల్ యుద్ధానికి దారితీస్తూ వస్తోంది. ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి తాడిపత్రి సిద్ధమైంది. తాడిపత్రి నియోజకవర్గం జేసీ కుటుంబానికి కంచుకోట కావడంతో ఎక్కువ సార్లు ఆ కుటుంబమే ఇక్కడ గెలుస్తూ వచ్చింది. తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 2 సార్లు గెలిచాయి. 1985 నుంచి 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ కాకుండా వారసుడు జేసీ అష్మిత్ రెడ్డిని బరిలోకి దింపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. మొత్తం 49% ఓట్లు రాబట్టి విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అష్మిత్ రెడ్డి టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. అయితే రాజకీయ అనుభవం అంతగా లేకపోవడంతో ఓడిపోయారు. అష్మిత్ రెడ్డిపై 7511 ఓట్ల మెజారిటీతో కేతిరెడ్డి గెలిచారు. ఇలా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కేతిరెడ్డి. 2024లో గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ 5 ఏళ్లు బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో పాదయాత్రలు చేశారు. గడప గడపకు కార్యక్రమం సక్సెస్ కావడం, పార్టీ కేడర్కు అందుబాటులో ఉండడం వంటివి వైసీపీ గెలుపునకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే మరోసారి చంద్రబాబు జేసీ కుటుంబానికే టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి కూడా యువ నాయకుడు జేసీ అష్మిత్ రెడ్డికే తాడిపత్రి టికెట్ ఇచ్చారు. మొదటి జాబితాలోనే పేరు రావడంతో కేడర్ సంబరాలు చేసింది. అష్మిత్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తాడని కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల బస్సు యాత్ర పేరుతో 3 మండలాల్లోని ప్రతి గ్రామాన్ని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో అష్మిత్ రెడ్డి కలిసి పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. జేసీ బ్రదర్స్ రాజకీయ వారసత్వం, సెగ్మెంట్ రాజకీయాలను ప్రభావితం చేసే కెపాసిటీ ఉండటం, అష్మిత్ కంటే ఆయన తండ్రి తాడిపత్రిలో కీలకంగా ఉండటం టీడీపీకి ప్లస్ అవుతున్నా గత ఎన్నికల్లో ఓడిపోయాక పెద్దగా కనిపించలేదు. సెగ్మెంట్ లో కీలక నేతగా ఎదగలేకపోవడం గెలుపుకు అడ్డుపడుతున్నాయి. వీటిని కేతిరెడ్డి తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా 2024లో తమను గెలిపిస్తే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయటం, రోడ్లు వేయించడం, పత్తి రైతులకు సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తాడిపత్రిలో ప్రముఖంగా టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉండేలా కనిపిస్తోంది. 2019లో గెలిచిన తర్వాత మరింతగా సెగ్మెంట్ కే పరిమితం అవుతూ వచ్చారు కేతిరెడ్డి. గత ఎన్నికల్లో జగన్ వేవ్, వైసీపీ హవాతో కేతిరెడ్డికి రూట్ క్లియర్ అయినా ఇప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. పైగా జగన్ సర్కార్ స్కీములు కూడా చాలా వరకు ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబ పట్టు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తోంది. జూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వోల్గా న్యూస్.